దూరం నుండి చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, దగ్గర నుండి చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి బెయిల్ కేసులో చూడండి, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లోద్రా ఇట్లాంటి వాళ్ళందరూ వాదనలు వినిపించారు. వాళ్ళంతా ఒక కాన్స్టిట్యూషనల్ పాయింట్ చుట్టూతోనే తిరిగారు. అక్కడ బాబు గారికి ఎలాంటి రిలీఫ్ రాలేదు, 8వ తారీఖు దాకా ఉంది. బట్ ఇక్కడ దమ్మాలపాటి శ్రీనివాస్ తీసుకొచ్చిన పాయింట్ ఏంటది, సింపుల్ లాజిక్. ఆయన ఆరోగ్యం బాగాలేదు, శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధులన్నీ రాసుకొచ్చారు. రెండో పక్కన ఆయన కంటికి ప్రాబ్లం అని రాసుకొచ్చారు, అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలంటూ ఆ పేపర్ పెట్టారు. సింపుల్, బెయిల్ వచ్చేసింది. మెడికల్ గ్రౌండ్స్ మీదనే కానీ బెయిల్ అయితే వచ్చేసింది కదా, అది స్ట్రాటజీ. అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఈ హెడ్డింగ్కి దీనికి ఏంటి సంబంధం ఏంటంటే, ఇక్కడ పైనుంచి చూసేవాడిది అట్లాగే ఉంటుంది. ఐక్యరాజ్యసమితికి సంబంధించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏం చెప్తున్నారు, గాజాలో ఉన్నటువంటి 4 ఆసుపత్రుల చుట్టూ బాంబులు వేస్తుంది ఇజ్రాయెల్, ఇది దుర్మార్గం, అక్కడ ఇప్పటికే ఒక హాస్పిటల్ కూలిపోయింది అని చెప్తుంది. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఏం తెలుస్తుంది, హాస్పిటల్ అనేది పేరుకి. గాజాలో జరిగేది ఏంటంటే హాస్పిటల్లో తీవ్రవాదులు ఉంటారు, హాస్పిటల్లో పేషెంట్లని కొంతమందిని ముందు ఉంచోబెడతారు, మిగతా వాళ్ళంతా కూడా ఉండేటువంటిది తీవ్రవాదులే. తీవ్రవాదులు హాస్పిటల్ని షెల్టర్లుగా చేసుకుంటున్నారు, అప్పుడు హాస్పిటల్ మీద అయితే దాడి చేయరు కదా, అక్కడికి అది చూసుకోవడానికి కిందకి ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళింది అనుకోండి, వెంటనే బయటకు వచ్చి యుద్ధం చేసేస్తారు. అదే విషయాన్ని ఇజ్రాయెల్ మొత్తుకుని చెప్తున్నా వినకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి వాళ్ళు ఈ పైన కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటారు. వాడిని ఎత్తున బాంబు పడితే కానీ ఆడికి అర్థం కాదు, ఇక్కడ తమని ఎత్తిన బాంబు పడ్డప్పుడు చూస్తా కూర్చునేందుకు ఇజ్రాయెల్ చేత కానీ చెవట కాదు, అందుకే రివర్స్ అటాక్ గట్టిగానే చేస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒత్తిళ్ళకి లొంగట్లేదు.